తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్ ఎరినా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. గత కొన్ని వారాలుగా మనం హ్యూమన్ ఎవల్యూషన్ గురించి చెప్పుకుంటున్నామండి. ఇది 13th ఎపిసోడ్. గత వారం మనం హ్యూమన్ హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్లోని అసలు రిలీజియన్ అండ్ రిలీజియన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండేవి, తర్వాత న్యాచురల్ ఫిలాసఫర్స్ వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు, అసలు హ్యూమన్ ఎవల్యూషన్ అనేది డార్విన్ నుంచే మొదలైందా లేక డార్విన్ కంటే ఇంకా ముందు ఎవరైనా ఆలోచన చేశారా అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. ఈసారి ఈ ఎపిసోడ్లోని ఈ వారం మనకి ఈ దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా అంటే ఇంకా డెప్త్లోని మనకి మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అవుతున్నారండి. ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, మనకి ఈ హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనకి ఇంకా సైన్స్ లోని అసలు సైన్స్ యొక్క ప్రభావం మానవ జీవన ప్రమాణాల పైన ఏ విధంగా అది ప్రభావం చూపించింది, తన జీవన ప్రమాణం ఎలా మారుతూ వచ్చింది, అసలు ఈ ఎవల్యూషనరీ థాట్ అనేది మనకి సైన్స్ పరంగా ఉన్న ఆ మైల్ స్టోన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ గురించి మీరు క్లుప్తంగా అసలు ఏం చెప్పుకోబోతున్నాం ఎపిసోడ్ లో అన్నది వివరించి తర్వాత మీరు డీటెయిల్స్ లోకి వెళ్ళండి. తప్పకుండా గోవింద్ గారు. మీరు అన్నట్టు మనం గత వారం హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్ అన్న ఎపిసోడ్ చేసుకున్నాం. అంటే పరిణామ క్రమాన్ని, మానవ పరిణామ క్రమమే కాదు జీవ పరిణామ క్రమాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ గత దాదాపు 2500-3000 సంవత్సరాలుగా ఎస్పెషల్లీ గ్రీకు తత్వవేత్తల దగ్గర నుంచి, అంటే అనాక్సిమెండర్, ప్లాటో, అరిస్టాటిల్ వాళ్ళ కాలంలో ఈ ఈ ట్రీ ఆఫ్ లైఫ్ని అనుకుంటే మనము, అంటే జీవాలన్నిటిని, జీవజాతులన్నిటిని ఏ విధంగా క్లాసిఫై చేయటమో, ఆర్గనైజ్ చేయటమో చేస్తూ, ఎస్పెషల్లీ అరిస్టాటిల్ సమయంలో జీవులన్నీ ఈడ్చుకుంటూ కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తాయి అన్న థాట్ కానీ, లేదంటే మానవుని యొక్క ఆవిర్భావానికి, అంటే సృష్టి అన్నట్టుగా పోననుకున్న సృష్టికి, లేదంటే జీవజాతులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, లేదంటే ఈ కామన్ డిసెంట్ అన్న కాన్సెప్ట్ కానీ, ఈ అడాప్టేషన్ మెల్లమెల్లగా, అంటే అభిప్రాయాలు, థియరీస్ దగ్గర నుంచి ఎవిడెన్సుల ద్వారా వచ్చిన వాటిని స్టడీ చేస్తే వచ్చిన ఫ్యాక్ట్స్ ని, థియరీస్ కింద మనము ఇప్పుడు యాక్సెప్ట్ చేసే స్థితికి వచ్చే ప్రాసెస్ లో గ్రీకుల దగ్గర నుంచి చైనీయులు ఎలాగా భావించారు, రోమన్లు ఎలాంటి ప్రపోజల్స్ పెట్టారు, అలాగే ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ థియరీస్ ఎలాగా ఎలాంటి సమాధానాలు ఇవ్వటానికి ప్రయత్నించాయి అన్న దాని దగ్గర నుంచి, అలాగే డార్క్ ఏజెస్, అంటే రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయిన తరువాత, అంటే రోముల పాలనలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్, కొద్దిగా టర్కీ ఆ ప్లేస్లో, మెడిటరేనియన్ సముద్రానికి చుట్టుపక్కల ఉండే రీజియన్, ఇదంతా కూడా రోమన్ సివిలైజేషన్ టువర్డ్స్ ఎండ్ కి, అంటే డార్క్ ఏజెస్ స్టార్ట్ అవటం, అంటే మతం అన్నది మనిషి యొక్క జీవనంలో అధికారానికి, రాజ్యానికి, పాలనకి కాకుండా ఇంకా వ్యక్తిగత జీవితంలో కానీ మనుషులు ఎలాగా ఆలోచించాలి, ఎలాంటి వాటి మీద ప్రయోగాలు కానీ, అబ్జర్వేషన్స్ కానీ చెయ్యాలి, వీటి మీద చెయ్యకూడదు, అలాగా ఇంకా మొరాలిటీకి సంబంధించి కానీ అన్ని విషయాలలోకి వచ్చి ఒక ప్రోగ్రెస్ అన్నదాన్ని ముందుకు వెళ్లకుండగా, అంటే కొద్దిగా వరకు జరగటానికి కూడా కారణము, అంటే కొన్ని యూనివర్సిటీలు స్థాపించడం కానీ, కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చేయటం కానీ, అలాగే చాలా విషయాల్లో ఇప్పుడు మనకి బ్రూనో, ఈ కోపర్నికస్, గలీలియో ఇలా కాకుండా కొన్ని వందల మంది శాస్త్రవేత్తల్ని, లేదంటే అంటే ఎగ్జిస్టింగ్
కన్ఫార్మిటీని డిఫై చేస్తూ ప్రశ్నిస్తూ చెప్పిన దాన్ని సమాధానాన్ని తీసుకోకుండా అందులో నిజమెంత ఉంది లేదంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అన్న హేతువాద భావజాలం వచ్చిన ప్రతిసారి అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మతానికి కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకి కానీ వ్యతిరేకంగా ఉన్నప్పుడల్లా మతం అన్నది డామినేట్ చేయటం వల్ల దాదాపు 470 AD నుంచి 1400 మిడ్ 1400-1500 వరకు ఇంకా కొన్ని విషయాల్లో అయితే 1800 వరకు కూడా ఉంది బట్ డార్క్ ఏజెస్ అన్నది సుమారు ఒక 900 ఇయర్స్ కానీ ఇంకొక విషయం ఏంటంటే దాని డార్క్ ఏజెస్ అంటానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ అంతా కూడా మనకి రిటన్ హిస్టరీ అనేది డాక్యుమెంటెడ్ హిస్టరీ అనేది ఉంది అనమాట. ఆ 1000 ఇయర్స్ కూడా కరెక్ట్ గా ఏం జరిగింది అన్న విషయాలు కూడా మనకు పూర్తిగా తెలియవు అనమాట. అంటే ఇట్ ఇస్ డార్క్ అన్ అనదర్ థింగ్ ఏంటంటే విజ్ఞానం శాస్త్రం అంటే శాస్త్ర విజ్ఞానం అన్నది అంటే సైన్స్ పరంగా ఏమాత్రం పురోగతి లేని ఆ 1000 ఇయర్స్ అనమాట. అంటే అసలు ఏమీ లేవు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు చెప్పిన డామినేషన్ అంటే మతం యొక్క డామినేషన్ వల్ల మతాధికారుల పరిపాలన వల్ల కొంతమంది గుప్తాధికారం చేతుల్లో ఉండడం ద్వారా ఎవరైనా కనిపెట్టినా ఏదైనా తీసుకొచ్చినా చెబితే ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతాయో అని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్న అటువంటి రోజులు అన్నమాట అవి. సో అందుకనే దట్ ఇస్ కాల్డ్ డార్క్ ఏజెస్. అండ్ ఇంకా వేరు వేరు మతాల నేను నమ్మటం ద్వారా ప్రమోషన్ యాక్టివ్ ప్రమోషన్ చేసుకోవటం నుంచి ఈ ఇన్వేషన్స్ కదా ఏమంటారు గోవన్ ఇంక్విజిషన్స్ అని అలాగా దాడుల టైప్ కదా. అంటే ఒక అప్పుడు యాక్చువల్ గా మీరు ఇస్లాం ప్రారంభమైన తరువాత అంటే మాకు యాక్చువల్ గా మీరు కొన్ని మతాలు పూర్తిగా రెండు మతాలు ఆక్యుపై చేయడం కూడా ఆ పీరియడ్ లో జరిగింది. అవును అవునండి. సో అది అండ్ రెనెసాన్స్ వరకు అంటే వీటికి సమాధానంగానో లేదంటే మెల్లగా వచ్చిన మళ్ళీ సాంస్కృతికమైన విప్లవం లాగా వచ్చిన ఈ 1400s నుంచి 1700s మధ్యలో ఎస్పెషల్లీ ఫ్రాన్స్ ఇటలీ ఆ ప్రదేశంలో ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ లో అంటే ఇస్లాం డామినేషన్ ఎక్కువైన తర్వాత గ్రీకుల రోమన్ల నుంచి ఎప్పుడైతే ఇస్లాంలోకి టెక్స్ట్స్ అన్ని కన్వర్ట్ అయ్యి వెళ్ళినాయో అవన్నీ మళ్ళీ వెనక్కి రావటం అన్నది ఈ రెనెసాన్స్ పీరియడ్ లో మనం చూస్తాం. అంటే మత ప్రభావం యూరోప్ లో ఉన్నప్పుడు విజ్ఞాన శాస్త్రము మిడిల్ ఈస్ట్ లో డెవలప్ అవటము కెమిస్ట్రీలో కానీ ఆస్ట్రానమీలో కానీ ఇలాంటి వాటిల్లో, అలాగే మళ్ళీ మిడిల్ ఈస్ట్ అన్నది మళ్ళీ మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి మళ్ళీ వాళ్ళు మళ్ళీ తిరగరాయించుకుని మళ్ళీ రోమన్లు ఎస్పెషల్లీ గ్రీకులు వీళ్ళందరూ యూరోపియన్ లాంగ్వేజెస్ లాటిన్ లోకి కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఆర్ట్ దగ్గర మొదలయ్యి ఆర్ట్ కానీ సైన్స్ కానీ మళ్ళీ అప్పుడు డెవలప్ అవటం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఎలాగ వచ్చిన అంటే పరిణామ అంటే సైన్స్కి ఇనిషియల్ గా సైన్స్కి వచ్చిన సైన్స్ ఫిజిక్స్ ఎస్పెషల్లీ అనుకుంటే మీకు అప్పుడు చాలా ఆవిష్కరణలు జరిగినట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఈ జీవుల ఆవిర్భావానికి కానీ పురోగతికి కానీ లేదంటే ట్రాన్స్మ్యుటేషన్ అంటే ఒకదాని నుంచి ఇంకొకటి దానికి ఎలా మారుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఇనిషియల్ గా అట్లీస్ట్ ఎక్కువ రీసెర్చ్ జరిగినట్టుగా మనకి కనపడదు. ఎందుకంటే అన్నిటికీ సులువైన ఆన్సర్ క్రియేషనిజం ఉంది కాబట్టి, అంటే సృష్టివాదం ఎవరో క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్నట్టుగానే ఎప్పుడో పెట్టారు వాళ్ళ నుంచే వస్తున్నారు అన్నట్టుగా. సో కానీ రెనెసాన్స్ వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో దాదాపు 1800 అంటే 19వ శతాబ్దం బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా ఈ 220 సంవత్సరాల్లో డార్విన్కి సమకాలీనులు లేదంటే కొద్దిగా ముందు నుంచి ఎవరెవరు ఎలాంటి ప్రపోజల్స్ చేశారు వాటి యొక్క ఎఫెక్ట్ డార్విన్ గారి ఆలోచనల మీద ఆయన ప్రయోగాల మీద ఆయన థియరీ మీద ఎలా ఉందన్నది చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసి ప్రసాద్ గారు మనకి ఈ మధ్యలో మీకు మీరు చెప్పారు కదా ఈ ఒక ఈ ఎవల్యూషన్ అనే రకరకాల అంటే ఇది ఓన్లీ ప్యూర్ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా, అంటే ఓన్లీ ఫిజిక్స్ సంబంధించిన ఆవిష్కరణలు ఏం కాకుండా ఓన్లీ జీవశాస్త్రంలో జరిగిన
పరిణామాలు అవే కదా మీరు చెప్పేవి, డెవలప్మెంట్స్ అన్ని చెప్తారు కదా మీరు. అవును, అంటే మనం ఇంతకు ముందు హిస్టరీ ఆఫ్ థాట్ అని చూసుకున్నాం, అంటే దాదాపుగా ఆ ప్రశ్నలకి మానవునికి సంబంధించిన ఉనికికి ఆరిజిన్స్ కి సంబంధించిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలను ప్రపోజల్స్ ఇవ్వటం జరిగింది వేరు వేరు చోట్ల అని చెప్పాము. ఇప్పుడు టువర్డ్స్ ఎవల్యూషన్, ఎవల్యూషన్ కి దగ్గరగా ఎవరెవరు ఎలాంటివి చెప్పారు, లేదంటే ఎవరు చెప్పిన వాటిని బేస్ గా ఎవల్యూషన్ థియరీ అన్న దానికి ఉన్నది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మొట్టమొదటిసారిగా మనము లినేస్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన కూడా మతవాది, ఆయన కూడా క్రియేషనిజం అన్నదాన్ని అంటే పెర్ఫెక్ట్ ఫామ్ లో ఇప్పుడున్న, అంటే అప్పటికి ఆయన ఉన్న సమయానికి ఇదే ఫామ్ లో ఈ జీవుల్ని గాని మనుషుల్ని గాని ఒక ఒక శక్తి ఒక దేవుడు క్రియేట్ చేశాడు అన్నదాన్ని నమ్మిన ఆయన క్లాసిఫికేషన్ లో అంటే ఈ జీవజాతుల యొక్క వర్గీకరణ చేయటంలో ఆయన ఎఫర్ట్ మనకి కనపడుతుంది. అది ఇప్పటికీ మోరార్లెస్ కొద్దిగా అడాప్ట్ చేసి ఇంకా ఇంప్రూవ్ అయి చేశారు, కానీ మోరార్లెస్ ఆయనకు ఈ స్పీషీస్ జీనస్ ఆర్డర్ క్లాసు ఫైలం అని ఎలాగైతే కింగ్డమ్ అని చెప్పారు, అంటే జాతులు వర్గాలు శ్రేణులు తరగతులు రాశులు రాజ్యం అని, అంటే ప్రతి ఆర్గానిజం కూడా ఈ రోజున మనం చూస్తే గనక మీరు ఏ రకమైన జంతువుని పక్షిని చేపని ఎలాంటి మ్యామల్ని రెప్టైల్ని దేన్ని పట్టుకుని చూసినా గానీ అది ఈ క్లాసిఫికేషన్ లో ఏదో ఒక చోట ఉంటుంది, అంటే అది ఒక రాజ్యంలో ఏదో ఒక స్పీషీస్ లో సబ్ స్పీషీస్ అలాగే తరగతులు శ్రేణులు వర్గము జాతి ఇంకా వస్తాయి, అంటే ఈ ఇవి ఎక్కడ ఏంటి అన్నది ఒక క్లాసిఫికేషన్ ఇవ్వటానికైనా ట్రై చేశారు. అది ఆయన ఏం చేశారంటే పైగా ఈ మానవులకి వేరే వానరాలకి అంటే చింపాంజీలు గొరిల్లలు లాంటి వాళ్ళకి వాటికి ఉన్న సారూప్యతల్ని అంటే జెనెటిక్ ఆర్ జీన్ ఇది కాకుండా ఫిజికల్ గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ ని చూసిన తర్వాత అవన్నీ కూడా హోమో అన్న ఒక దాంట్లోనే ఆయన పెట్టడం జరిగింది కలపటం. యాక్చువల్లీ అప్పుడు ఆయన చాలా క్రిటిసిజం కూడా వచ్చింది అలా చేయటం వల్ల, అదేంటి అలా ఎలా కలుపుతావు అన్నట్టుగా. సో ఈయన తర్వాత ఈ జార్జెస్ కువేర్ అన్న ఆయన, ఈయన కూడా క్రియేషనిస్ట్ అంటే సృష్టివాదాన్ని నమ్మేవారే, కానీ ఈయన ఈ లినియస్ ప్రతిపాదించిన క్లాసిఫికేషన్ ని వ్యతిరేకిస్తూ అలాగే ఎలిఫెంట్స్ మ్యామూత్స్ ఫాజిల్స్ మీద అంటే శిలాజాల మీద ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అంతరించిపోయిన జీవితుల జీవుల శిలాజాల మీద పరిశోధనలు చేసి ఈయన చెప్పింది ఏంటంటే ఈయన ప్రళయవాదాన్ని తీసుకొచ్చారు, అంటే క్యాటాస్ట్రోఫిజం అంటారు దాన్ని సపోర్ట్ చేస్తూ, అంటే జీవులు చాలా మటుకు కొన్ని కొన్ని రకాలైన జీవులు ఇప్పుడు లేనివి కూడా ఇంతకు ముందు జీవించి ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ మనకి ఎక్స్టెన్షన్స్ ఫైవ్ మేజర్ ఎక్స్టెన్షన్స్ లైఫ్ లో ఎక్స్టింక్షన్స్ జరిగినట్టుగా ఎలా తెలుస్తుందో అలాగా వీటన్నిటికీ కారణము ఎప్పుడైనా సరే ఇలాగా ఈ ప్రళయాలు వచ్చి నాశనం అవటము అన్నట్టుగా ఆయన కారణం చూపడంతో పాటు ఆఖరిసారిగా వచ్చిన ప్రళయాన్ని బైబిల్లో చెప్పిన నోవాస్ ఫ్లడ్ కి అన్వయించటం ద్వారా ఈయన ఈ థియరీని తీసుకొచ్చారు. అంటే లినయాస్ గారు చెప్పిన ఆయన నమ్మింది వేరైనా ఆయన స్టడీ చేసి చెప్పిన ఈ మానవులని వానరాలని కలపటం కానీ ఈ క్లాసిఫికేషన్ గానీ మనం ఇప్పటికీ కొద్దిగా మార్చి వాడుతున్నాం. అలాగే కువియర్ గారు ఆయన కూడా మతవాది అయినప్పటికీ ఎక్స్టింక్షన్ అంటే కొన్ని జాతులు ఇంతకు ముందు అంతరించిపోయినాయి ఇప్పుడు లేవు అన్నది చెప్పటం కూడా ఇందులో మనం పాయింట్ తీసుకోవాలి. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు గురించి చెప్తానండి. ఒకటి మనకి జేమ్స్ హట్టన్ గారు, ఈయన జియాలజిస్ట్, ఈయన కూడా దేవుని నమ్మటం మతవాదం మతవాది, కానీ ఈయన యూనిఫార్మటేరియనిజం అన్న దాన్ని ఒక కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది అన్నమాట. ఈయన ఏం చెప్తారంటే ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి ప్రాసెస్లు జరుగుతున్నాయో ఎలాంటి న్యాచురల్ లాస్ ఉన్నాయో అంటే సహజ సిద్ధంగా ఉండే ప్రకృతి సూత్రాలు ఎలాగున్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడు ఉన్నాయి ఇలా అంటే చేంజ్ ఎప్పుడు ఉంది ఇంతకు ముందు ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, సో భూమి వాతావరణం కూడా అంటే ఈయన జియాలజిస్ట్ కాబట్టి భూమి వాతావరణం కూడా మారుతూ వస్తుంది అన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి యొక్క హిస్టరీని అర్థం చేసుకునే చరిత్రని అర్థం చేసుకునే క్రమంలో ఈ యూనిఫార్మిటేరియనిజం అన్నది ఉపయోగపడటం అన్నది మనం చూస్తాం. అంటే
చాలా ఎక్కువ కాలం నుంచి అన్నట్టుగా. సో ఈయన ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కి సంబంధించిన ఆధారాలని ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే కానీ ఇది కూడా మీరు చూస్తే కనుక బైబిల్కి వ్యతిరేకంగా ఉంటుంది, ఎందుకంటే ఇదే ఫామ్ లో ఇలాగే ఎవరో క్రియేట్ చేసి పెట్టారు అన్నది ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నది అన్న దానికి వ్యతిరేకంగా వచ్చింది. కానీ ఆయన కూడా ఆయనకు దొరికిన ఎవిడెన్స్లని ప్లెయిన్ గా ఓపెన్ గా ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే జార్జ్ ఫిలిప్స్ గారు ఉన్నారు, ఈయన ఫజిల్ రికార్డ్స్ లో అంటే శిలాజాల యొక్క రికార్డ్స్ ని చూసి ఆయన ఈ ఈ మూడు ఎరాస్ కింద అంటే ఏ జీవజాతులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఈ ఈ పేలియోజోనిక్ అని ఇలాగా ఇలాంటి కాలాన్ని డివైడ్ చేస్తూ ఆయన ఆయన ప్రపోజ్ చేయటం జరిగింది. అంటే మీసోజెనిక్ సినోజెనిక్ అలాగా ఏజెస్ మ్యామల్స్ అంటే ఒక సమయంలో చేపలు లేదంటే ఉభయచరాలు తర్వాత రెప్టైల్స్ తర్వాత మ్యామల్స్ అంటే క్షీరదాలు ఇవి ఈ ఈ మెయిన్ ఎలాగా వచ్చింది అన్నది ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది కూడా మనకి చాలా క్రూషియల్, అంటే ఏ ఏ సమయంలో ఏ ఏ జీవజాతులు డామినెన్స్ చూపించినాయి అన్న దానికి కూడా ఇది ఆధారం అవుతుంది. అంటే మనము డైనోసార్లు చూసుకున్నాం, అంతకు ముందు చూసుకున్న డైనోసార్లు అంటే రెప్టైల్స్ రెప్టైల్స్ అన్నవి సరీసృపాలు అంటారు కదా, అవి ఎలా డామినేట్ చేసినాయి, ఆ తర్వాత అవి అంతరించిపోయిన తర్వాత క్షీరదాలు ఎలాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చినాయి అన్న దానికి ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఈయన కూడా ఈ రిపీటెడ్ కెటాస్ట్రాఫిక్ ఎపిసోడ్స్ అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రళయాలు అవి వస్తూ అంతకు ముందువి ఆ కారణం చేత అంతకు ముందు అవి ఎక్స్టింక్ట్ అయిపోయినవి అని అని చెప్పినా గానీ కువియర్ గారు లినియాస్ ని వ్యతిరేకించినట్టుగా కాకుండా వేరే వాళ్ళతో ఈ బక్లాండ్ అని అలాంటి వేరే వాళ్ళతో ఆయన న్యాచురల్ థియాలజీ అన్నదాన్ని ఈ ఈ అడ్వకేట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే కెటాస్ట్రఫిక్ ఎపిసోడ్స్ ని ఈ బిబ్లికల్ ఫ్లడ్ కి ఈ అన్వయించటం కాకుండా న్యాచురల్ గా జరుగుంటుంది అన్నట్టుగా. అలాగే తర్వాత థామస్ రాబర్ట్ మాల్థస్ గారు, ఈయన ఎస్పెషల్లీ ఈయన వర్క్ కూడా మంచి సిగ్నిఫికెంట్ వర్క్ ఉంది. ఏంటంటే ఈయన పాపులేషన్ స్టడీస్ చేసారు, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అనే ఒక పుస్తకంలో ఆయన ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా ఆహారం అన్నది లీనియర్ గా గ్రో అవుతుంది, అంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ జీవులు వాటి పాపులేషన్ మాత్రం ఎక్స్పోనెన్షియల్ గా అవుతుంది అని, అంటే ఆహారం అన్నది ఒక సరళ రేఖలాగా కొద్దిగా పైకి మనము ఊహించుకుంటే గ్రాడ్యువల్ గా లీనియర్ గా పెరుగుతున్నట్టు. ఆహారం అనేది మనకి ఆటోమేటిక్ ప్రొపోర్షన్ అయితే ఇదేమో జామెట్రిక్ ప్రొపోర్షన్ అన్నమాట. ఏది మన పాపులేషన్ అన్నది పాపులేషన్ అది. సో ఇది ఆ స్టడీస్ చేసే పుస్తకం అది బాగా ప్రాచుర్యం చెందిన అనమాట. అంటే ఇవన్నీ తర్వాత డార్విన్ గారి సిద్ధాంతానికి బేసిస్ అయినాయి. అంటే మనకి సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనో లేదంటే ఈ కాన్సెప్ట్ లో అంటే మనం ఫిట్నెస్ అనే అడాప్టేషన్ అని చెప్తాం అది కాకపోయినా కానీ అంటే ఇప్పుడు ఏ రకమైన పాపులేషన్ చూసుకున్నా, కొన్ని రకాల చేపలు చూసుకున్నా, కొన్ని రకాల నత్తలు చూసుకున్నా, ఇప్పుడు పుట్టిన ప్రతిదీ ఇప్పుడు కొన్ని లక్షల లేదంటే మిలియన్ల నంబర్స్ లో గుడ్లు పెడుతూ ఉన్నా గానీ ప్రతిదీ కూడా పెద్దదయ్యే టైం పరిస్థితి ఉంటే, లే మీరు టర్టిల్స్ చూసుకున్నా మీకు కొన్ని వందల టర్టిల్స్ గుడ్లు పెడితే అందులో మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగే ఏజ్ కి ఎదగగలిగేవి అందులో చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అంటే ఈ ఈ పాపులేషన్ అన్నది గ్రో ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతున్న గూడ్స్ అన్నది అంటే వాటికి ఆహారం కావలసిన ఆహారం అన్నది అంత ఎక్కువ ఉండదు అన్న కాన్సెప్ట్ అని ప్రెషర్ అనమాట. ఎవల్యూషనరీ ప్రెషర్ అంటే ఎవల్యూషనరీ ప్రెషర్ కరెక్ట్ వర్డ్ కాకపోవచ్చు, అంటే ప్రతి జీవి కూడా దాని పునరుత్పత్తి చేయగలిగే సమయం వరకు బ్రతికి ఉండలేకపోవటం ఎందుకు అన్న దానికి సమాధానంగా మనకు దొరుకుతుంది ఆయన స్టడీస్ లో. ఇంకొకటి ఏంటంటే ఆహారం దొరకకపోవడం ఒకటి, ఒక్కొక్కసారి ఇవే వేరే వాటికి ఆహారంగా మారిపోతాయి. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని రకాల సీ టర్టిల్స్ ఉన్నాయంటే అవి సీ షోర్ నుంచి వచ్చి ఆ శాండ్ లోని అక్కడ 200 గుడ్లు అన్ని పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అవి పిల్లలయ్యి మళ్ళీ పొదిగి వస్తున్న టైంలోని పక్షులు కానీ బర్డ్స్ కానీ నక్కలు కానీ మిగతా అన్ని కూడా వాటిని తినేస్తాయి అనమాట. వెరీ వెరీ ఫ్యూ ఓన్లీ సర్వైవ్ అయ్యి లోపలికి వెళ్ళగలుగుతాయి. వెళ్ళినా సరే అవి బేబీస్ గా ఉన్నాయి కనుక అవి మిగతా వాటికి ఆహారంగా మారిపోతాయి అనమాట. సో అలా సర్వైవ్ అయ్యి తక్కువ అంటే ఒక ప్రౌఢ దశకి వచ్చే వరకు ఎదిగి ఉండడం అనేది ఒక రకంగా ఈ నేచర్ లోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అన్న విషయాన్ని మనకి అది ఆ థియరీ ధృవీకరిస్తుంది. అవునండి, తప్పకుండా అవును. అది సో ఇవన్నీ కూడా బేసిస్ గా ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ మనిషి గురించి చెప్పాలంటే జీన్ బాప్టిస్ట్ డి లమార్క్ అని, అంటే ఈ 1809 అప్పుడు ఆయన ఫిలాసఫీ జియోలాజిక్ అని ఒక పుస్తకం, అందులో ఈ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం చూసాం అనమాట. అంటే డార్విన్ గారి సిద్ధాంతం కంటే కొద్దిగా ముందే ఈ స్పీషీస్ అన్నది, అంటే జాతులు ఒకదాని నుంచి ఇంకొక జాతికి మారే ప్రక్రియని, అంటే ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ స్పీషీస్ అన్న దాన్ని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసిన ఆయన ఈ లమార్క్ గారు. కాకపోతే ఆయన ఈ ఆర్జిత లక్షణాల వారసత్వవాదం అన్నట్టుగా, అంటే అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ని ఇన్హెరిట్ చేయటం ఎలాగా అన్నదానికి సమాధానం ఇవ్వటానికి ట్రై చేస్తూ ఆయన ఏమంటారంటే ఈ జంతువులన్నీ కూడా వాటి వాటి పరిసరాలకి ఎన్విరాన్మెంట్ కి అనుగుణంగా ఫిట్ అవ్వటానికి ట్రై చేస్తాయి, అండ్ అలా అయ్యే క్రమంలో అవి తర్వాత జంతువులకి వాటి క్యారెక్టరిస్టిక్స్ ని పాస్ చేస్తాయి అన్నదానికి చెబుతూ ఫేమస్ ఎగ్జాంపుల్ అయిన జిరాఫీ మెడ గురించి చెప్తారనమాట. అంటే కష్టకాలంలో కాంపిటీషన్ ఉన్న సమయంలో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫుడ్ అన్నది లిమిటెడ్ ఆ టైప్ అలా అనుకుంటే కనుక పరిస్థితులకు అనుగుణంగా కష్టకాలం వచ్చినప్పుడు మోస్ట్ ఏబుల్ అన్నది సర్వైవ్ అవుతుంది. కాబట్టి ఇవి పై ఆకులను రీచ్ అవ్వటం కోసం మెడని పొడుగుగా సాగతీసి తీయగలిగే ఎబిలిటీ అన్నది వచ్చిన తర్వాత అది తర్వాత వాటికి వెళుతుంది, తర్వాత దాని ఆశ్రయంకి ఆ లక్షణాలు వస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఇది తర్వాత డార్విన్ గారి సిద్ధాంతంతో డిస్ప్రూవ్ అయింది అనుకోండి. అంటే ఈ సెక్షువల్ సెలక్షన్ అండ్ న్యాచురల్ సెలక్షన్ అన్న కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత అది డిస్ప్రూవ్ అవటం మొదలైంది. ఎందుకంటే ఒక ఒక జిరాఫ్ యొక్క ఎస్పెషల్లీ ఆయన చెప్పిన దాంట్లో ఒక మగ జిరాఫీ ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆకులను అందుకోవటానికి మెడను చాచటం ద్వారా దానికి పెద్ద మెడ వచ్చి దాని తర్వాత దానికి అది వచ్చింది అని చెప్పడానికి అది చెప్పేటప్పుడు చాలా ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మరి ఆడ జిరాఫీలకి ఎందుకు అలా జరుగుతుంది, వాటికి కూడా పెద్ద మెడ ఎందుకు ఉందని కానీ, లేదంటే ఒక జిరాఫీకి కాలు ఇరిగిపోతే ఫర్ ఎగ్జాంపుల్ దాని పిల్లకి కూడా ఇరిగిపోయిన కాలుతో పుడుతుందా లేదు కదా, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయింది. అంటే ఒక ఒక జీవి మారటం వల్ల, బలంగానో ఇంకొక రకంగానో మారటం వల్ల ఆ లక్షణం రాదు అన్నట్టుగా మనకి ఇది యాక్చువల్ ఆయన చెప్పిన దాంట్లో డ్రాబ్యాక్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత మనం చూస్తే గనక ఇంకొక ముఖ్యమైన వ్యక్తి చార్లెస్ లయల్ అండి. ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకంలో ఈ మోడర్న్ జియాలజీకి సంబంధించిన, అంటే భూమి యొక్క హిస్టరీకి సంబంధించిన గ్రంథంలో ఆయన ఈ జియాలజీని స్టడీ చేస్తూ ఈ మోస్ట్ రీసెంట్ ఆర్ యంగ్ ఎర్త్ థియరీ అని, అంటే అతి అంటే 5,000-6,000 సంవత్సరాలుగా ఈ జెనిసిస్ అలాంటి వాటిలో చెప్పినట్టుగా అంటే చాలా యంగ్ ఎర్త్, ఈ మధ్యనే ఒక 5,000-6,000 సంవత్సరాల క్రితమే క్రియేట్ అంటే బైబిల్ ప్రకారంగా అయితే ఈ సృష్టి అనేది మొదలయ్యి ఒక సుమారు 6,000 సంవత్సరాలు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్లో అలాగా 6,000 ఇయర్స్ అనేది రాసి ఉంది అనుకుంటారు, కానీ బైబిల్లో అలాగా 6,000 ఇయర్స్ అని ఉండదు. కానీ బైబిల్ ప్రకారంగా కూడా ఆ వారసత్వం ఏదైతే ఉందో ఆ వాళ్ళ యొక్క అంటే తండ్రులు తాతలు ముత్తాతలు ఆ చెప్పుకొచ్చేది ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికుంటారు అని అలాగా బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసి ఎస్టిమేట్ ప్రకారంగా ఈ భూమి ఇప్పుడు సృష్టింపబడింది అని చెప్పే వాదం అనమాట. చాలా మంది ఆ బైబిల్ అక్కడ చూపించి అంటారు, మన బైబిల్లో అది ఉందని క్లెయిమ్ చేయట్లేదు కానీ
ఆ విశ్వాసంతో నమ్మే వాళ్ళు సుమారుగా 6000 సంవత్సరాల క్రితం ఈ సృష్టి అనేది ప్రారంభమైంది అని నమ్ముతారు కనుక వాళ్ళు అదంతా కూడా యంగ్ ఎర్త్ క్రియేషన్ థియరీ అంటారు అనమాట. అమెరికన్ చేయండి. అవునండి. సో దానికి వ్యతిరేకంగా అంటే ఈయన జియాలజీలో చేసిన వర్క్ సో ఈయన అలాగే హట్టన్ గారు చెప్పిన యూనిఫార్మిటేరియన్ అన్న ఆల్టర్నేటివ్ అంటే కెటాస్ట్రఫీ థియరీకి ఆల్టర్నేటివ్ గా ఏమైతే ఉందో అంటే ఈ భూమి ఇలాగే ఉన్నది అని చెప్పడానికి లేదు, ఎప్పుడు మారుతూ వస్తుంది, గ్రాడ్యువల్ గా ఈ జియోలాజికల్ ఫోర్సెస్ ఇవి ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో జరగటం వల్ల వచ్చిన చేంజెస్ గానీ సడన్ గా ఏదో సూపర్ న్యాచురల్ పవర్ క్రియేట్ చేయడానికి గానీ డిస్ట్రాయ్ చేయడానికి గానీ వచ్చినట్టుగా ఏమీ లేదు అన్నట్టుగా ఆయన ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అన్నది ఈ రీసెంట్ ఎర్త్ థియరీని డీబంక్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇది దాదాపు 1833 సంవత్సరంలో లయల్ గారు ప్రతిపాదించింది. ఇది కూడా డార్విన్ గారి జీవ పరిణామ సిద్ధాంతానికి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు అసలు డార్విన్ గారి దగ్గరికి వస్తే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఆయన ఏ పుస్తకం పట్టుకుని ఏ షిప్ కి ఎప్పుడు ఎలాగ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఎలాంటివన్నీ స్టడీ చేసి అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చినా గానీ అంటే ఒక సృష్టివాదానికి సంబంధించో లేదంటే వాటికి సంబంధించిన సమాధానాలని మతం ఇవ్వటానికి ప్రయత్నించినది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అన్ని దొరుకుతున్నా గానీ ఆయన ఈ బ్యాక్లాష్ కి అంటే విమర్శలకి భయపడి పబ్లిష్ చేయకుండా ఉన్న ఎవిడెన్స్లని ఎప్పుడైతే ఆల్ఫ్రెడ్ వలెస్ గారు ఈయన కూడా యాక్చువల్లీ ప్యారలల్ గా చార్లెస్ డార్విన్ గారు చేస్తున్నట్టుగానే ఆల్మోస్ట్ సిమిలర్ గా వాలెస్ గారు కూడా వర్క్ చేయటము, ఈ ఈ మానవ పైన ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా మారింది, లేదంటే జీవులు ఎలాగ ట్రాన్స్మ్యూటేషన్ ఎలా జరుగుతుంది అన్నదానికి సంబంధించిన ఆయన వర్క్స్, లేదంటే ఆయన తర్వాత ఈయనకి లెటర్ రాయటము, అప్పుడు ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి 20 సంవత్సరాలుగా దాదాపు అంటే హెచ్ఎంఎస్ బీగల్ షిప్ 1831 నుంచి 36 మధ్యలో ఆయన చేసిన స్టడీస్ అబ్జర్వేషన్స్ ఎవిడెన్సెస్ ని 20 సంవత్సరాల తర్వాత వాలెస్ గారి ఈ ప్రోద్బలంతో ఆయన బయటకు వచ్చి ఆయన 1859 లో ఐ థింక్ ఈ ఎవల్యూషన్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అన్న పుస్తకంలో ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా వీటిని కో అనౌన్స్ చేసినట్టుగా ఎక్కడ మనకి లీనియన్ సొసైటీ ఆఫ్ లండన్ లో 1858 అనౌన్స్ చేయటం, అలాగే ఆ పుస్తకాన్ని 1859 తీసుకురావటం జరిగింది. కానీ ఇనీషియల్ గా చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే ఈ జీవజాతులన్నీ కూడా పరిణామ క్రమంలో అవి ఉండే ఎన్విరాన్మెంట్ లో అంటే పరిస్థితులకి అనుగుణంగా మారగలిగే అంటే అడాప్ట్ అవ్వగలిగే సమయం ఉన్నప్పుడు మారగలిగేవి మనినివి, మిగతావన్నీ అంతరించిపోయినవి అన్న కాన్సెప్ట్ ని అందులో మళ్ళీ ఆయన ద డిసెంట్ ఆఫ్ హ్యూమన్ అని అంటే జీవ పరిణామంలోనే ఇంకొక ఐ థింక్ 1871 ఎప్పుడు ఒక 11-12 సంవత్సరాలకి ఇప్పుడు ద డిసెంట్ ఆఫ్ మ్యాన్ లో ఆయన డీటెయిల్ గా ఐడియాస్ ని ఆయన ఈ మానవ పరిణామ క్రమానికి సంబంధించింది ఒక్క ఆధారం కూడా అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ ఫజిల్ ఎవిడెన్సెస్ అంటే శిలాజాలు తర్వాత గత 170 సంవత్సరాల్లో దొరికిన దాదాపు 7,000-6,000 మానవ పూర్వీకులైనటువంటి మానవ శిలాజాలు ఆధారాలు ఇప్పుడు దొరికి ఆయన చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకి చూడొచ్చు అనమాట. అంటే ఆఫ్రికాలో ఆరిజిన్ అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యే విషయాలు కానీ ఇవన్నీ ఇప్పటికీ ఈవెన్ భగత్ సింగ్ గారు ఆయన జైల్లో శిక్ష పడటానికి ఒక రోజు ముందు ఉత్తరం రాస్తారు ఎస్ఐ వై ఐఎమ్ ఎన్ నితీష్ అని, అందులో కూడా ఆయన రిఫర్ చేస్తారు ఈ డార్విన్ వర్క్స్ గురించి వాటి గురించి, అంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ వెల్ రెడ్ హీఈస్ అన్నట్టుగా అనమాట. సో ఈ ఇది డార్విన్ గారు అండ్ వాలెస్ గారు ప్రపోజ్ చేసిన ఎవల్యూషన్ అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అన్నది. అయితే ఈ థామస్ హక్స్లే అన్న ఆయన ఈయన ఈ
ప్రకృతిలో మానవుని స్థానం ఎలాంటిది అన్న దానికి ఎవిడెన్సెస్ ని ప్రజెంట్ చేస్తూ ఈయన కూడా డార్విన్ గారి సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఏంటంటే అంటే భూమి చాలా ఈ మధ్యన లేదంటే ఇప్పుడు ఉన్న రూపంలో క్రియేట్ చేసింది కాదు అన్న పాయింట్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా కొన్ని జీవులు ఇప్పుడు లేనివి అంతరించిపోయినవి అన్న దాని గురించి, అవి ఎందుకు అంతరించిపోయి ఉండొచ్చు అని కానీ, లేదంటే ఇప్పుడున్నవి ఇంతకు ముందు లేకుండగా ఈ ట్రాన్స్మ్యూటేషన్ జరగటం వల్ల ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు ఈ స్థానం ఇప్పుడు ఉన్న రూపంలో ఇప్పుడు ఉన్నారని చెప్పడం దగ్గర నుంచి కానీ, ఇవి అన్నిటినీ క్లాసిఫై చేయటం దగ్గర నుంచి కానీ, ఈ దాదాపు ఈ 10-15 మంది ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడా కొద్ది గొప్ప కంట్రిబ్యూట్ చేస్తూ కొత్త కొత్త ఐడియాలను వస్తూ కొత్త కొత్త మనకి హైపోథసిస్ పెడుతూ దానికి ప్రూఫ్ దానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు మార్చుకుంటూ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు నమ్మకాలు ఏమైనా కానీ వచ్చిన ఎవిడెన్సెస్ ని ఎవిడెన్స్ వచ్చినట్టుగా ప్రజెంట్ చేస్తూ అప్పటికి కారణం తెలియకపోయినా కానీ చేయటం వల్ల దాని తర్వాత మనం క్రమం చూసుకుంటే గనక ఎప్పుడు అందుకని వాస్తవం అలాగే పనిచేస్తుంది. మనకి మనకి నమ్మే మనం నమ్మేమనో మనకి నచ్చిందనో మనం ఉన్న మతానికో నమ్మకానికో తగ్గట్టుగా మారదు కదా. సో జేమ్స్ రాండీ ఎపిసోడ్ లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టుగా అలాగే నో అమౌంట్ ఆఫ్ బిలీఫ్ కెన్ మేక్ సంథింగ్ పెర్ ఎ ఫ్యాక్ట్ అన్నట్టు అని అంటారు. అలాగా అంటే ఈ ఎంత బలంగా నమ్మారు ఎంత ఎక్కువ మంది నమ్మారు అన్నదానికి వాస్తవానికి సంబంధం ఉండదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము డార్విన్ గారి తరువాత చూస్తే గనక ఈ డిసెంట్ ఆఫ్ మ్యాన్ తరువాత అంటే మానవుడు కూడా పరిణామం చెంది ఒక రకమైన వానర జాతికి సంబంధించిన లీనియేజ్ లో కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం వేరుపడి ఇప్పుడున్న మానవుడిగా వచ్చాడు అన్న దానికి అప్పటికైతే ఎవిడెన్స్లు ఎక్కువ లేవు. ఎస్పెషల్లీ మనకి జర్మ్ థిరీ కానీ మ్యూటేషన్స్ కానీ సెల్స్ కానీ డిఎన్ఏస్ ఆర్ఎన్ఎస్ వీటి గురించి కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మనకి గ్రెగర్ మెండల్ గారు 1900 సంవత్సరంలో ఆయన ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్న దాని మీద ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు, అంటే కొన్ని రకాల మొక్కలు ఈ బఠానీలు అలాంటి పీస్ కి సంబంధించిన మొక్కల్లో ఏ జీవికైనా లేదంటే మొక్కకైనా ఒక జంతువుకైనా ఈ ఈ ఇన్హెరిటెన్స్ ఎలాగొస్తుంది అంటే వారసత్వం ఎలా వస్తుంది ఫీచర్స్ ఎలాగొస్తాయి అదే జంతువుకి అలాంటి జంతువు ఎలాగ పుడుతుంది అన్నదానికి సమాధానంగా ఒకవేళ దాన్ని మార్చటానికో ఆల్టర్ చేయటానికో ట్రై చేస్తే అంటే ఈ వేరు వేరు దగ్గర అదే అదే స్పీషీస్ లోను వేరు వేరు వాటి మధ్యన బ్రీడింగ్ చేస్తే ఎలాంటి ఇవి వస్తాయి వచ్చే అవకాశం ఉంది అది అన్నాళ్ళు ఉంటాయి ఏ జనరేషన్ లో ఏ ఏ రేషియోస్ లో వస్తాయి అన్నది ఇదంతా చాలా చాలా రీసెర్చ్ చేసి ఆయన మాలిక్యులర్ లెవెల్లో జరిగే ఎవల్యూషన్ ని సైంటిఫిక్ బేసిస్ ద్వారా బయటకు తీసుకొస్తూ ఈ డార్విన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిన ఈ వేరియేషన్ అన్నది వైవిధ్యం అన్నది ఎందుకు వస్తుంది అన్న దానికి గ్రెగర్ మెండల్ గారి ఎక్స్పెరిమెంట్లు ఆధారం. అది దాదాపు 120 సంవత్సరాల క్రితం. సో ఆయన తర్వాత చూసుకుంటే కనుక మనకి ఈ జూలియన్ హక్స్లే అని ఈయన మోడర్న్ సింథసిస్ అన్నది అంటే ఈ జెనెటిక్స్ ఎకాలజీ అన్నది అంటే ఆర్గానిజమ్స్ జీవుల మధ్య ఒకదానికి మధ్య ఉండే రిలేషన్ లేదంటే ఎన్విరాన్మెంట్ తో పాటు ఉండే రిలేషన్ ని నేచురల్ సెలక్షన్ లో ఇవన్నీ ఏ రకమైన పాత్ర పోషిస్తాయి అన్నది ఆయన 1940s లో ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే 1947 దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విలియర్డ్ లిబ్బీ అన్న ఆయన హీజ్ అన్ అమెరికన్ కెమిస్ట్ అండి, ఆయన ఈ కార్బన్ 14 డేటింగ్ అన్న మెథడ్ ని డెవలప్ చేయటం అనేది మనం చూస్తాం. అంటే కార్బన్ ఐసోటోప్స్ మధ్యలో ఉండే రేషియో డిఫరెన్సెల్ ని యూజ్ చేసుకుని కార్బన్ కి సంబంధించిన అంటే జీవానికి సంబంధించిన రిమైన్స్ ఏమైనా మొక్కవి కానీ జంతువు కానీ ఎముకలు కానీ వేటికైనా సరే మనము అది ఎంత కాలం క్రితము ఉనికిలో ఉండింది అన్న దాన్ని చెప్పగలిగే ఒక డేటింగ్ మెకానిజం అంటే సమయాన్ని దాన్ని సూచించగలిగేది అంటే ఇది అంటే మరీ ఖచ్చితమైన సంవత్సరాలతో కాకపోయినా కొన్ని 10ల లేదా 100ల సంవత్సరాల తేడాతో చెప్పగలిగే
ఈ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ని ఆయన డెవలప్ చేయటం, అది ఇట్ రివల్యూషనైజ్ ద సైన్సెస్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అంటే మనకి దొరికే ఆధారాలని గాని, అది మీకు మిస్ అంటే కొన్ని సివిలైజేషన్స్ లో గాని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మొహెంజోదారో హరప్ప సివిలైజేషన్స్ లో గాని, అక్కడ దొరికిన శిలాజాల విషయం గాని, వాడిన పాత్రల విషయంలో గాని, దొరికిన మనుషుల యొక్క స్కల్స్, వాటిలో ఉండే పళ్ళు, ఇలాంటి ఎముకలు లాంటి శిలాజాలని అందులో ఉండే కార్బన్ 14 మెథడ్ యూజ్ చేసి చెప్పగలగటం జరిగింది. కాకపోతే దాని లిమిటేషన్స్ దాదాపుగా ఒక 40,000 సంవత్సరాలు వరకు చెప్పగలిగే విధానంగా ఉంది. ఎందుకంటే అది కార్బన్ అన్నది ఈ మెథడ్ లో మనం చూసుకుంటే గనక అంతకు మించి చెప్పగలిగే అవకాశం అందులో లేదు. కాకపోతే ఇది చాలా చాలా సందర్భాలలో టైం లైన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఈ వ్యవసాయానికి సంబంధించి గానీ, జాతులకి జీవులకి సంబంధించి గానీ ఉపయోగపడినట్టుగా మనకి తెలుస్తుంది. సో దీని తర్వాత మనకి ఈ ఈ సేమ్ ప్రిన్సిపల్స్, ఆల్మోస్ట్ సిమిలర్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఈ రేడియో యాక్టివ్ డికే అలా అన్న కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయటం అన్నది మనం చూస్తాం. అంటే ఇది జీవ పరిణామం కి సంబంధించిన అత్యంత ఆవశ్యకత ఉన్నటువంటి టైం లైన్ ఎస్టాబ్లిష్మెంట్ అన్న దాన్ని సపోర్ట్ చేస్తూనే ఇంకా ఫర్దర్ గా ఇంకా బ్యాక్ కి, అంటే ఇప్పుడు నైట్రోజన్ ఆక్సిజన్ ఐసోటోప్స్ గురించి, అంటే రెండు రకాలుగా ఉండే ఈ ఆక్సిజన్ గాని నైట్రోజన్ గాని ఉపయోగించి టైంలో, అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎలా జరిగినాయి అని చెప్పగలగటంతో పాటుగా మానవుని యొక్క ఆహారపు అలవాట్లని, అతను తీసుకునే డైట్ ని కూడా మనము ఈ స్టడీస్ ని యూజ్ చేసి ఇప్పుడు తెలుసుకోగలిగే అవకాశం రావటానికి ఈ ఈ విల్లర్డ్ లిబ్బీ గారి ఈ కార్బన్ 14 డేటింగ్ అన్నది బాగా ఉపయోగపడినట్టుగా మనం చూడవచ్చు అనమాట. సో ఇంకా 1950s కి వస్తే గనక ఈ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ వీళ్ళు ఈ డిఎన్ఏ ఒక డబుల్ హెలిక్స్ షేప్ ని డిస్కవర్ చేయటంతో పాటుగా ఇవి ఎలాగా ఈ జీన్స్ అన్నవి ఎలాగ ఇన్హెరిట్ అవుతాయి అన్నది, ఈ జన్యు పరమైన పదార్థం గురించి చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో, అలాగే 1960s కి వచ్చేటప్పటికి ఈ బయోకెమిస్ట్రీ అన్న ఒక కొత్త సైన్సెస్ నే తెర మీదకి రావటం, అంటే మానవ పరిణామానికి సంబంధించిన సైన్సెస్, అంటే లైఫ్ సైన్సెస్ లో ఇది ఒకటి కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మానవుని యొక్క మాలిక్యూల్స్ ని, ఈ వానరుల యొక్క మాలిక్యూల్స్ ని స్టడీ చేసినప్పుడు వాటి మధ్య ఉండే సారూప్యత ఎంత దగ్గరగా ఉన్నది, లేదంటే ఎక్కడ డిఫరెంట్ గా ఉన్నది అన్నది చదవటం, అర్థం చేసుకోవటం చూసిన తర్వాత, అంతకు ముందు ఎప్పుడైతే ఒక 15 మిలియన్ లేదా 20 మిలియన్ల సంవత్సరాల క్రితం మానవుడు వానరం నుంచి వేరుపడ్డాడు అన్న కాన్సెప్ట్ కాకుండా టైం లైన్ అనేది మళ్ళీ మార్చుకోవటం జరిగింది. అంటే కేవలం, అంటే మనిషికి చింపాంజీకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉండే మాలిక్యులర్ లెవెల్లో సారూప్యతలు ఎక్కువ ఉన్నాయి వేరియేషన్ కన్నా అని ఒకటి, పాయింట్ వన్ అయితే. ఇంకొకటి పాయింట్ టూ అన్నది ఈ మ్యుటేషన్స్ అన్నది, అంటే ఈ ఈ డిఎన్ఏ కాపీ అయ్యే ప్రాసెస్ లో జరిగే ఎర్రర్స్ అయితే ఏమైతే ఉన్నాయో, మ్యుటేషన్స్ అని ఎలా చెప్పుకుంటున్నామో, అది అప్రాక్సిమేట్ గా ఏ రేట్లో వస్తాయి అని కూడా మనం తెలియటం, ఈ రెండు పాయింట్లని యూజ్ చేసి మనకి మ్యాథమెటిక్స్ లో చూడండి, టూ వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్స్ టూ కన్నా ఎక్కువ ఉంటే మనం కొన్ని రకాలైనటువంటి మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తూ వాటి వాల్యూస్ ని కనుక్కునే పద్ధతి ఉంది. అలాగా ఈ రెండు బేసిస్ పాయింట్స్ ని పట్టుకుని హ్యూమన్ స్ప్లిట్ అన్నది, అంటే ఏప్ లైన్ లో అనుకుంటే వానర జాతి ఇంతకు ముందు, అంటే వర్డ్ కరెక్ట్ కాదు, మానవుడు వేరే వానరాలు ప్రైమేట్స్ అన్నిటికి ఒక కామన్ యాన్సెస్టర్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఎక్కడైతే వేరుపడి ఉంటామనో, అది 5 నుంచి 6 మిలియన్ల సంవత్సరాలకి వెనక్కి లాగటం అన్నది ఈ బయోకెమిస్ట్రీ అది డెవలప్ అయిన రోజుల్లో మనం చూడవచ్చు అనమాట.
సో ఇంకా మోస్ట్ రీసెంట్ గా చూస్తే గనక ఈ 80ల్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సిటీ స్కాన్ గాని ఈ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ద్వారా గాని అలాగే డిఎన్ఏ అనాలిసిస్ గాని అప్పుడప్పుడే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఈ శిలాజాలని చదవగలిగే ఈ మెథడ్స్ అన్నది ఇంప్రూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఈ ఈ ఈ మానవ పరిణామాన్ని చదివే లేదంటే అర్థం చేసుకునే ఫీల్డ్స్ ఆఫ్ సైన్సెస్ కూడా, అంటే ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ కింద మనకి ఇవాల్వ్ అవటం కూడా మనం చూడవచ్చు. అలాగే 2000 దాదాపు మనకి మీకు చూస్తే గనక ఎర్లీ 90s ఆర్ లేట్ 90s లో బాగా ఈ ఈ డిఎన్ఏ అనాలిసిస్ కానీ జీన్స్ ని జెనెటిక్ వీటిని స్టడీ చేయటం కానీ ఒక జీన్ ఇంకొక మనిషి జీన్ ని కంపేర్ చేయగలగటం లేదంటే అవి రెండు ఒక మనిషికి సంబంధించినవేనా కాదా అన్న విషయాన్ని ఖచ్చితత్వంతో, అంటే కొన్ని కొన్ని బిలియన్ల మందిలో, అంటే వాళ్ళు ఇచ్చే ఖచ్చితత్వం ఎలా ఉంటుందంటే దాదాపు అంటే కోర్టులో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎవిడెన్స్ ప్రజెంట్ చేయగలిగే పరిస్థితుల్లో దాదాపు 4 బిలియన్ల మనుషుల్లో ఇద్దరికి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని శాంపుల్స్ తీసుకుని అంతమందిని టెస్ట్ చేస్తే మేబీ రిపీట్ అవుతుందేమో. అంటే మన వేలు ముద్రలు ఎలాగైతే సెపరేట్ గా ఉంటాయో అలాగా, అంటే దీనికన్నా ఎక్కువ యాక్చువల్ గా వేలు ముద్రల కన్నా కూడా. అంటే ఇది ఎందుకంటే ఒక మనిషిని కన్విక్ట్ గా అతనిని ముద్దాయిగా నిర్ధారించటమా లేదంటే అమాయకుడు అని చెప్పి వదిలేయటమా, రెండిటికి కూడా ఖచ్చితత్వం ఇవ్వగలిగేంత స్థాయిలో ఇది అభివృద్ధి చెందినవి ఈ సైన్సెస్ అన్నవి. అది ఒకటి పాయింట్ అయితే అది ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద ఉంటుంది అనమాట. అంటే ఖచ్చితంగా ఇదొక్కటే పనిచేసిన సందర్భాలు చాలా కోకొల్లలుగా జరిగింది. అంటే ఒక ఒక మనిషిని ఐడెంటిఫై చేయగలడు ఆల్రెడీ ఏదైనా ఏదైనా ఒక కేసులో ఇరుక్కుని అతని డిఎన్ఏ శాంపుల్ తీసి దాసి ఉంచగలిగితే ఒక సిస్టమ్ లో గనుక, తర్వాత అలాంటి సిమిలర్ ఏదైనా జరిగినప్పుడు అలాంటి ప్లేస్ లో ఏదైనా జరిగినా గానీ కొత్తగా దొరికే ఎవిడెన్స్లు స్కిన్ సెల్స్ కానీ హ్యూమన్ సెమెన్ కానీ వెంట్రుకల్ కానీ ఏదైనా అతనికి సంబంధించిన అతని బాడీకి సంబంధించిన జీవ పదార్థం ఏదైనా కానీ దొరికినప్పుడు దాని మీద కూడా అలాగే టెస్ట్ చేస్తే అది దే కెన్ కంపేర్ అండ్ పిన్పాయింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మిగతా ఎవిడెన్స్లు అన్ని కూడా చూసిన తర్వాత అతన్ని అమాయకుడని వదిలేయటమో లేదంటే శిక్షించడమో జరిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఇది ఈ ఖచ్చితత్వం ఎంత అన్నది చెప్పడానికి చెప్తున్నాను అనమాట. అంటే ఈ ఈ మానవుని యొక్క పురోగతి ఈ ఈ డిఎన్ఏ అనాలిసిస్ లో ఎంత ఖచ్చితంగా ఉంది అన్నది మనం చూస్తే కనుక, అంటే ఇదే ఖచ్చితత్వం వేరే జంతువులతోని జీవజాతులతోటి మనకుండే సారూప్య వైరుధ్యాలని చదవటానికి ఈ ఈ టైం లైన్ ఎస్టాబ్లిష్ చేయటానికి ఇవన్నిటికీ కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఒకటి కాదని ఒకటి ఒప్పుకొని ఇంకోటి ఒప్పుకోవడానికి లేనంత బలంగా ఈ థియరీ అన్నది ఇప్పుడు సైన్ మనకి ఉన్నది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మోస్ట్ రీసెంట్ గా ఈ 2000 సంవత్సరాల తర్వాత 21వ శతాబ్దంలో మనకు చూసుకుంటే గనక ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నది దాదాపు ఐ థింక్ 2006లో ఈ పేపర్స్ పబ్లిష్ చేశారు. ఇందులో దాదాపుగా 20-25 వేల జీన్స్ ని హ్యూమన్ డిఎన్ఏలో వాటిల్ని ఐడెంటిఫై చేయటము అలాగే సీక్వెన్సింగ్ చేయటం, దాదాపు 3 బిలియన్ కెమికల్ బేస్ పెయిర్స్ ని ఏదైతే డిఎన్ఏ వ్యవస్థలు ఆధారంగా ఉంటాయో వాటిని సీక్వెన్సింగ్ చేయటం ద్వారా, అంటే వాటిని అర్థం చేసుకోవటానికి, అంటే ఎలాంటి ఈ జీన్స్ ఎలాంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ కి ఆధారంగా ఉంటాయి అన్న వాటిని అర్థం చేసుకోవటం, అలాగే వేరు వేరు జంతువులు జీవజాతులు మధ్య లేదంటే మనుషుల్లోనే రకరకాలుగా ఇంతకు ముందు మనం ఇప్పుడు హోమోసేపియన్స్ అనేది చెప్తున్నాము మోడర్న్ హ్యూమన్స్ కింద ఆఫ్రికా నుంచి దాదాపు 1 నుంచి 2 లక్షల సంవత్సరాల క్రితం అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ద సెకండ్ ఆర్ ద మల్టిపుల్ ఆర్ ద మోస్ట్ రీసెంట్ వేవ్ అని ఏం చెప్తాము వచ్చినట్టుగా మనం, అంటే ఇప్పుడున్న మనుషులందరూ హోమోసేపియన్స్ అన్న దాంట్లోకి వస్తారు కాబట్టి వీళ్ళకి నియాండర్తాల్స్ కి
మధ్యలో ఉండే మళ్ళీ సారూప్య వైవిధ్యాలు కానీ, లేదంటే కొన్ని రకాలైనటువంటి మనకి అంటే హ్యూమన్స్ అంటే ఏమిటి, వేరే వాళ్ళతో ఎలా రిలేట్ అయి ఉంటారు, మ్యూటేషన్స్ ఎలా జరుగుతున్నాయి అన్నదే కాకుండా అంతరించిపోయిన నియాండర్తాల్స్ జీనోమ్స్ ని స్టడీ చేస్తూ వాటిల్ని మోడర్న్ హ్యూమన్ జీనోమ్స్ తో కంపేర్ చేస్తూ కూడా ఈ ఎప్పుడు ఎక్కడ ఎలాగా అంటే ఈ మనుషులు మోస్ట్ రీసెంట్ మోడర్న్ హ్యూమన్స్ మూవ్ అయ్యారు అన్న దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ అన్నది రావటం చూస్తాం అనమాట ఈ ప్రాజెక్ట్ తర్వాత. ఎందుకంటే మనకి ఫస్ట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ నియాండర్తల్ జీనోమ్ అనేది 2009-10 లో పబ్లిష్ చేశారు. అప్పుడు దాదాపు 1-4% డిఎన్ఏ పదార్థము నియాండర్తల్ కి సంబంధించిన వాళ్ళతో పోలి ఉంది, యూరోపియన్స్ అండ్ ఏషియన్స్ యొక్క డిఎన్ఏ అన్నట్టుగా ఉంది. అది ఆఫ్రికన్ నేటివ్స్ తో లేదన్నట్టుగా, అంటే ఆఫ్రికాలో మొదలయ్యి బయటకి వ్యాప్తి చెందిన మానవాళి ఆ వ్యాప్తి చెందే క్రమంలో నియాండర్తల్స్ తో కలవటం ద్వారా డిఎన్ఏ కలిసే అవకాశం ఉంటుంది. అంటే ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీని సపోర్ట్ చేస్తూ, అంటే ఆఫ్రికాలో లేదు కానీ నియాండర్తల్ జీన్స్ యూరోప్ అండ్ ఏషియాకి సంబంధించిన మనుషుల్లో 1-4% వరకు ఉంది అన్నట్టుగా మనకి తెలిసింది. సో దీన్ని బట్టి ఈ మోడర్న్ హ్యూమన్స్ అన్నది ఇంటర్ప్రిట్ చేసి అంటే వాళ్ళతో నియాండర్తల్స్ ఎక్కడ కలిసి ఉంటారు అన్నది కూడా, అంటే 80,000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కలిసి ఉన్నారని తెలుస్తుందో మనకి ఈ లెవెంట్ అన్న ప్రదేశంలో బోత్ ఈ మోడర్న్ హ్యూమన్స్ అండ్ నియాండర్తల్స్ ఉన్నారని తెలుస్తుందో అప్పుడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడు మోడర్న్ హ్యూమన్ 1-2 లక్షల సంవత్సరాల క్రితం మళ్ళీ సెకండ్ వేవ్ కింద హోమోసేపియన్స్ కింద మిగతా ప్రపంచం అంతటికి మెల్లగా వ్యాపిస్తూ ఇప్పుడు అది వాళ్ళు ఒక్కలే అడాప్ట్ అవ్వగలిగి మిగలగలిగి ఉండటం అన్న కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు చూస్తే గనక ఈ గత 220 సంవత్సరాలలో డార్విన్ గారికి ముందు 40-50 సంవత్సరాల నుంచి, అలాగే డార్విన్ గారి తర్వాత 150-170 సంవత్సరాలుగా మానవుని యొక్క అవగాహన ఎక్స్పెరిమెంటు అబ్జర్వేషన్స్ దాని ద్వారా వచ్చిన ఎవిడెన్స్ వాటి ద్వారా ఎప్పటికప్పుడు మనము మన ఆలోచనల్లోని మనకి అర్థమైన దాన్ని మార్పు చేసుకుంటూ దానిని మళ్ళీ వేరే స్టడీస్ కి ఉపయోగించుకోవటం, లేదంటే అలాగే వేరే వేరే స్టడీస్ ఏవైతే వచ్చినాయో ఇవి కూడా ఈ మానవ పరిణామ క్రమానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎలాగున్నాయి, అంటే ఆయన ఉన్నప్పుడు లేని జీన్స్ కానీ జెనెటిక్ కానీ ఈ శిలాజాలు లేకపోయినా కానీ ఆయన ప్రపోజ్ చేసిన సిద్ధాంతం అన్నది నిలబడటానికి ఎలాగా ఈ సైన్సెస్ అన్ని ఎలాగా తోడ్పడ్డాయి, అలాగే ఈ సైన్సెస్ డెవలప్ అవటానికి ఈ మ్యూటేషన్స్ అన్న కాన్సెప్ట్ కానీ ఈ ఎవల్యూషన్ అన్న కాన్సెప్ట్ కానీ ఎలాగుంది అన్నది కూడా మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పాండమిక్ లో సిచ్యువేషన్ లో వచ్చే వ్యాక్సిన్ డెవలప్మెంట్స్ లో కానీ ఈ యాంటీబయోటిక్స్ అండ్ మోస్ట్ అదర్ మెడిసిన్స్ తయారు చేయటంలో కానీ, లేదంటే ఈ డ్రగ్ రెసిస్టెంట్ గా తయారయ్యగలిగే బ్యాక్టీరియా ఎలాగా అవుతుంది, వాటికి సంబంధించి కంట్రోల్ చేయటం ఎలాంటిది అన్న విషయాలు కానీ ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ మోడర్న్ లైఫ్ సైన్సెస్ అన్ని కూడా నాట్ జస్ట్ మెడిసిన్ ఆల్ లైఫ్ సైన్సెస్ అన్ని కూడా హెవీగా డిపెండ్ అవ్వగలిగి అంటే ఇందులో ఏంటంటే ఒకటి కరెక్ట్ అయ్యి ఇంకొకటి కరెక్ట్ అవటం ఉండదు. మీకు పాలియంతాలజీ ఏం చెప్తుందో, ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఏం చెప్తుందో, ప్రైమటాలజీ అంటే ప్రైమేట్స్ గురించి స్టడీ చేసేది ఏం చెప్తుందో, ఆర్కియాలజీలో మీకు దొరికే మెటీరియల్స్ ఏంటో, వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏం చెప్తున్నాయో, ఎథిమాలజీ సైంటిఫిక్ అండ్ అబ్జెక్టివ్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అని అంటాం అది ఏం చెప్తుందో, ఇథాలజీ ఎథిమాలజీ ఆల్ ఎవల్యూషనరీ సైకాలజీ అంటే సైకాలజికల్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నది ఎలాగా మానవ బిహేవియర్కి సంబంధించిన రీజన్స్ కానీ అవి ఎలాగుంటాయి, ఎందుకుంటాయి, ఎందుకు బిహేవ్ చేస్తారని చెప్పిన లింగ్విస్టిక్స్ అండ్ కల్చరల్ స్టడీస్ చెప్పిన, ఎంబ్రియాలజీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు చెప్పిన, మాలిక్యులర్ బయాలజీ గురించి చెప్పిన, న్యూరోబయాలజీ చెప్పిన, జెనెటిక్స్ చెప్పిన, ఈ ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ లైఫ్ సైన్సెస్ అన్ని కూడా డిపెండ్ అయ్యి బలంగా ఉన్నది ఈ ఎవల్యూషనరీ ఫౌండేషన్స్ మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ హైపోథసిస్ ఆర్ ఏ ప్రపోజల్,
ఎవల్యూషన్ అన్నది పరిణామ క్రమం అన్నది మీకు ఇంత ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఇస్తే థియరీ అంటే థియరీ అన్నది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, మీరు చెప్పారు థియరీ అన్నది ఏంటి అన్నది. సో అది మనకి నమ్మినట్టు మనకి నమ్మకాలకి వ్యతిరేకంగా ఉన్నదో పక్కన పెట్టి వీటిల్ని మాత్రమే మనకి కావలసిన సమయంలో మాత్రం కావలసినవి మాత్రం బెనిఫిట్స్ మనం తీసుకుని నా నమ్మకం దగ్గరకు వచ్చేటప్పటికీ మాత్రం అది నిజం కాదనో లేదంటే దాని మీద చిన్న చిన్న కోతి ప్రశ్నలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేయటం అన్నది చాలా దురదృష్టకరం. గోవింద్ గారు ఉన్నానండి, మీరు వింటున్నాను నేను. అంటే ఒక విషయం మధ్యలో లేదు నేను అంటే మీరు ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కానీ ఒక విషయం చెప్తాను నేను. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఒక రకమైన కన్వీనియన్సీ ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందంటే అప్పటి వరకు కూడా అవును నిజమే అన్ని సైన్స్ చెప్పేదంతా కరెక్టే అని నమ్ముతుంటారు అనమాట, సైన్స్ చెప్పే ఆవిష్కరణలు చెప్తుంటారు. ఎప్పుడైతే సైన్స్ మీ కోర్ బిలీఫ్స్ ని టచ్ చేసిందో, అంటే కోర్ బిలీఫ్స్ ని షేక్ అయ్యి షాటరింగ్ అయిపోతున్నప్పుడు మీరు ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే పూర్తిగా కాదంటుంది అనమాట. అంటే ఉదాహరణకి మన బ్రూనో దగ్గర నుంచి తీసుకున్నా సరే, మనకి ఈ కోపర్నికస్, మన గెలీలియో, ఈ టాప్, అంటే ఏదైతే మీకు కులంకుశంగా అప్పటి వరకు ఉన్న ఆ బిలీఫ్ ఫౌండేషన్ మొత్తం షేక్ అయ్యే పరిస్థితి ఏర్పడిందో అప్పుడు వాళ్ళ అస్తిత్వానికి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ అస్తిత్వం ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు వాళ్ళు పూర్తిగా డెనై చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడే మనకి హిపోక్రసీ అనేది కనిపిస్తుంది అనమాట, మతంలో ఉన్న దాంట్లోని. ఎక్కడైనా సరే ఎవ్రీథింగ్ ఆ సైన్స్ సైన్స్ పని చేసుకుంటూ పోవాలి, మతం జోలికి రాకూడదు అన్నది వాళ్ళ వాదన, వాళ్ళ యొక్క ఏమంటారు యాక్చువల్గా అభిప్రాయం అటువంటిది అనమాట. కానీ యాక్చువల్గా అది తప్పుడు అభిప్రాయం. కూడా మీకు చూస్తే కూడా ఎప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా సైన్స్ ఎప్పుడు కూడా మతం దగ్గరకు రాదు, వచ్చే ఉద్దేశం కూడా లేదు. ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ ని డిస్ప్రూవ్ చేయగలదా, నువ్వు చెప్పే ప్రతి ఐడియాని ప్రతి ప్రపోజల్ ని డిస్ప్రూవ్ చేయడానికి లేదు. సైన్స్ అన్నది కొన్ని ప్రకృతి సిద్ధంగా ఉన్న సూత్రాలని అనుగుణంగా వాటిని అబ్జర్వ్ చేస్తూ సూత్రీకరించుకుంటూ ఆ సూత్రాలకు అనుగుణంగా లాస్ ప్రిన్సిపల్స్ ని డెవలప్ చేసుకుంటూ వాటికి తగ్గట్టుగా పనిచేస్తున్నది అన్నదాన్ని క్రాస్ వెరిఫై క్రాస్ చెక్ చేసుకుంటూ అది అది కరెక్ట్ అన్నప్పుడు దాని థియరీ కింద పెట్టుకుని దాని మీద మళ్ళీ ఇంకా కొత్తగా ఇంకేమైనా ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కొత్త చేంజెస్ అడ్వాన్స్మెంట్స్ అన్వయించుకుంటూ తప్పులు ఉన్నప్పుడు అలా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే ఒక కలెక్టివ్ నాలెడ్జ్ బేస్ అన్నది మనం అనుకుంటే అది ఎప్పుడు ఇప్పుడు ఆఫ్రికాలో ఒక తెగవాళ్ళు ఒక పిల్లవాడికి అజీర్తి చేసి వాంతి చేసుకుంటే నక్షత్రాలు జంతువులన్నీ అతని నోట్లోంచి వచ్చినాయి అని చెప్తారు. ఆ తెగ వాళ్ళ బిలీఫ్ అదే, అంతేకాని ఇప్పుడు అది తప్పు అని ప్రూవ్ చేయడానికి బయలుదేరి ఇది ఎందుకు ఇది ఎందుకు అన్నట్టుగా సైన్స్ ఎప్పుడు ఉండదు. మన అప్రోచ్ కూడా చూసుకుంటే మనం మనకి సంబంధించిన ప్రకృతిని అందులో మన స్థానాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మనకి ఉపయోగకరంగా వాడుకోగలిగినప్పుడల్లా వాడుకుంటూ అది మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అన్నది వేరే డిబేట్. మనం చూస్తాం దాన్ని ఎలా వాడుతున్నారు, దాన్ని డిస్ట్రక్షన్ కి వాడుతున్నారు అసలు. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్ ని సైన్స్ కి అన్వేస్తారు అనమాట. అంటే సైన్స్ సూత్ర చేసుకునే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ని బూచిగా చూపించి సైన్స్ అలాగనే కదా. ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి ఎక్కడైనా, ఆ ఫ్యాక్టరీ ద్వారా అందరికీ కూడా జీవనోపాధి, ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, ఆ ఫ్యాక్టరీ సంబంధించి వాడుతూ ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే ఒక ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా పర్యావరణానికి హాని అంటూ కలుగుతుంది అనమాట, ఎందుకంటే గివ్ అండ్ టేక్. ఎంత సైన్స్ అడ్వాన్స్మెంట్స్ అయినా సరే ఎన్నో కొన్ని, ఇప్పుడు ఈవెన్ మన కార్లు అన్ని కార్లు వచ్చినాయి అనుకోండి, మనకి చాలా సులభంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోవడానికి మనకి చాలా ఈజీగా ఉంది అనమాట. కార్లు అనేవి రావడంతోనే ప్రయాణం అనేది మనుషుల మధ్య దూరం తగ్గిపోయింది అనమాట, అంటే సంస్థల మధ్య దూరం కానీ. కానీ అట్ ద సేమ్ టైం మనకి పొల్యూషన్ ఉందనమాట, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అని చేసేది కూడా మళ్ళీ సైన్సే. అంతే తప్ప చూసారా మీరు ఇంత పొల్యూషన్ చేసేసారు, లెట్ అస్ ఓపెన్ ద రిలీజియస్ బుక్, ఆ చూడండి పేజ్ నెంబర్ 37 లోని దీనికి రిజల్యూషన్ ఉంది, లెట్ అస్ గో అండ్ డూ యజ్ఞం, ఒక హోమం చేద్దాం అండ్ అనడం లేదు కదా మనం. ఎందుకంటే పొల్యూషన్ కి హోమం పనిచేయదు, ఎందుకంటే ఇంకా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హోమం. కానీ దీనికి సమాధానాలు అన్ని కూడా సైన్స్ లో ఉంది. సైన్స్ క్రియేట్స్ ప్రాబ్లం అంటే
టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనే మీరు మంచి పదాన్ని ఉపయోగించారు. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో ఉన్న అబ్స్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి తొలగిస్తూ మానవాళికి ఉపయోగపడేది, పర్యావరణానికి హాని కలగకుండా ఉండేది, అటువంటి సొల్యూషన్స్ కల్పించేది కూడా సైన్సే. సో ఏం చేయాలంటే తీసుకొస్తోంది సైన్సే, వాటిని వ్యతిరేకిస్తుంది మళ్ళీ సైన్స్ డినైర్సే. మీరు చూస్తే మళ్ళీ అంటే ఏంటంటే చాలా మంది అంటారు కదా చోట్ల పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించో వీటి గురించో ఏమన్నా సైన్స్ అన్నది అడ్వకేసీ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ దానికి సమయం మించిపోతోంది దీనికి ఇలాంటివి చేయండి అని. మనకి ఇప్పుడు ఈ రిచర్డ్ అటెన్బరో కూడా ఆయన ఆయన స్పీచ్ కూడా ఉంది కదా మన యునైటెడ్ నేషన్స్ లో ఎక్కడ ఇస్తారు ఆయన ఆయన దాదాపు 70-80 సంవత్సరాల పాటు వీటి మీద ఉండి మనకి ఏ ఈ లైఫ్ అనేవి ఈ నేషనల్ జియోగ్రఫిక్ లాంటి ఛానల్స్ లో ఎక్కడ చూసినా గానీ ఆ ప్లానెట్ ఎర్త్ అంటే దాదాపు 100కు పైగా ఆయన మోస్ట్ నోటబుల్ డాక్యుమెంటరీస్ చేసి ఆయన లైఫ్ అంతా ఆయన వయసు 94 ఎంతో ఉంటుంది ఆయన దాదాపు 17-18 ఏళ్ల సంవత్సరాలు 20 సంవత్సరాల లోపే ఆ పనిలో ఉన్నారు. అంటే ఆయన దగ్గరుండి చూశారు ఆయన జీవిత కాలంలో ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆయన జీవిత కాలంలోనే మానవ జనాభా అనేది 2x కన్నా ఎక్కువ అవటం ఆయన చూశారు. అంటే ఆ చేంజెస్ తో పాటు ఐస్ క్యాప్స్ అన్నవి తగ్గిపోవటం దగ్గర నుంచి జీవులు అంతరించిపోవటం దగ్గర నుంచి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ కూడా ఒక రకంగా మానవుని అభివృద్ధే కారణం అనుకున్నా మళ్ళీ దాని కౌంటర్ ఎలా చేయాలి మళ్ళీ దాన్ని చేయజారిపోనివ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మళ్ళీ సైన్సే చెప్తుంది. కానీ డెసిషన్ తీసుకోగలిగే వాళ్ళు అలాంటి వాటిని అలాంటి ఎఫర్ట్స్ నుంచి వెనక్కి తగ్గేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రెసిడెంట్లు కానీ లీడర్స్ కానీ వీళ్ళందరూ మళ్ళీ అగైన్ ఇప్పుడు చూస్తే సైన్స్ డినయర్స్ అవుతున్నారు. అంటే సమాధానం నీ దగ్గర ఇవ్వలేకపోయినా ఉన్నా లేకపోయినా ఉండి ఇవ్వలేకపోయినా కానీ అంటే సైన్స్ అన్నదాన్ని వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు అంటే వ్యవసాయ విప్లవం కూడా సైన్సే. మరి మరి వ్యవసాయం మరి అడవుల్లో హంటర్ గ్యాదరర్స్ కింద ఉండి మాంసాన్ని వదిలి వ్యవసాయ ఒక చోట ఉండగలిగి దాని ద్వారా గింజలు పండించుకోగలిగి అది అబండెన్స్ వచ్చింది క్రమంలో కల్చర్ ఇవన్నీ డెవలప్ అయినా గానీ మరి మన మన ఫుడ్ హ్యాబిట్స్ లో ఉండే వేరియేషన్ తగ్గిపోవటం గానీ ఒక స్టాపిల్ కొన్ని రకాల లిమిటెడ్ వాటికి తయారవటం వల్ల వచ్చిన జబ్బులు వాటి వల్ల వచ్చిన కష్టాల గురించి కూడా మనం చూస్తున్నాం. మరి కానీ అయిపోలేదు కదా, బట్ట కట్టడం అయినా తిండి తినటం అయినా ప్రయాణాల్లో అయినా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవటం విషయంలో వచ్చిన వేరే జంతువుల్ని కొన్ని సందర్భాల్లో వేరే స్పీషీస్ ని కొన్ని కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇవి చేసినా గానీ సారీ ఇవన్నీ కూడా మళ్ళీ సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడ అంటే ఇది దేర్ ఇస్ నో డినైల్, యూ కెనాట్ డినై, మీకు ఎప్పుడు కూడా ముందుకే వెళ్తుంది, మీకు ఎప్పుడు కనిపెట్టడమే జరుగుతుంది. మీకు ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ కనిపెట్టడమే జరుగుతుంది. ఆ సొల్యూషన్ కూడా మళ్ళీ కొత్తగా ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తుందంటే దాని నుంచి మనము ఎలాగ మినిమైజ్ చేసుకుని ఈ రిస్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి వెళ్తుంది వెళ్ళాలి అన్నది చూసుకోవటం అన్నది సైన్స్ కూడా ఇచ్చే సొల్యూషన్స్ లో కూడా ఒక ఒక పార్ట్ అవుతుంది. అండ్ పీపుల్ షుడ్ యూనో ట్రై టు కమ్ టు ద టర్మ్స్ విత్ దాట్ అన్నట్టుగా మనం చూసుకోవాలి. అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా ఈ ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైన్స్ని వ్యతిరేకిస్తూ ఉంటారనమాట. ఏంటి చేసింది మీ సైన్స్, సైన్స్ సైన్స్ అని చెప్పుకునే వాళ్ళందరికీ మీరు కంప్యూటర్స్ వాళ్ళు మాట్లాడే టీవీ ఛానల్లో వాళ్ళు యూజ్ చేసే మైక్లు టీవీ ఛానల్స్ లో చూస్తే మీకు వీళ్ళు ఎక్కువ కనిపిస్తారు అనమాట. అదే వాళ్ళు సైన్స్ తిట్టడానికి కూడా సైన్స్ ఉపయోగపడుతుంది చూడండి. వాళ్ళు వాడే కమ్యూనికేషన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, టెలిఫోన్స్, ఫోన్స్, సాటిలైట్స్, లొకేషన్స్, అతను ట్రావెల్ చేసిన వెహికల్, అతను తిన్న తిండి, తాగిన నీరు, దాన్ని ఫిల్టర్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ, మళ్ళీ అన్నిటికీ సైన్సే కావాలి. అవును, ఈవెన్ వీళ్ళకి చంద్రమండలం మీదకి వెళ్ళి జ్యోతిష్యం చెప్పమన్నా సరే రాకెట్ లో కూడా వెళ్ళి అక్కడ జ్యోతిష్యం చెప్పి వచ్చేస్తారు అన్నమాట. మళ్ళీ చెప్పించుకున్నాడంటే అది చెప్పడానికి కూడా మానవుని పరిశీలన ప్రయోగం వీటికి సంబంధించిన వచ్చిన రిజల్ట్స్ ని బేస్ చేసుకున్న మెథడ్సే ఉపయోగపడతాయి. అవును, అదే అదే చేసి ఆ క్రమం ఏదైతే ఉందో ప్రకృతిలో ఉండే క్రమ పద్ధతి కొన్ని ఇప్పుడు 6585 రోజులు ఏదో ఉంది కదా అన్ని అన్ని రోజులకి రిపీట్ అయ్యే ఇది ఈ ప్రకృతిలో జరిగే వాళ్ళని ఎంత ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతున్నాయన్న దాన్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి ఏదో
బూచిని క్రియేట్ చేసి భయపెట్టి గడుపుకోవటం అనేది చూస్తాం, కానీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా జనాలకి గాని సైన్స్ కి గాని ఎవరికి మానవాళికి గాని ఉపయోగపడినట్టుగా చెప్పినవి ఏమీ ఉండవు. అవునండి, మరి టైం అయిపోయిందండి ప్రసాద్ గారు, లాస్ట్ మట్టికి మీరు బాగా కంక్లూజన్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మరలా వచ్చే వారం ఇంకొక కొత్త ఎపిసోడ్ లో కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, బాయ్. థ్యాంక్ యూ అండి, నమస్తే, థ్యాంక్ యూ.